मुनगोडु नियोजकवर्गम संस्थान नारायणपूर् मंडलंलो उन्नाम मन तोटी ओक पेद्द मनिषि नडु चेप्पु पेद्द मनिषि एन्नेंडलु अयितानि उंडवट्टि एमें वेसिनो एंत पोलं उन्नदि నాలుగు ఎకరాల పొలం ఉంది. గుడ్లు పండిస్తాం, కూరగాయలు ఆకుకూరలు కామాటా నిరపకాయలు ఇవన్నీ రైతు పని చేసుకుని బతాం. ఎంతమంది పిల్లలు నీకు? నాకు నలుగురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. అందరు పెళ్లిలైనాయా? అందరు పెళ్లిలైనాయి, అందరు పిల్లలయ్యారు. నీకు ఎంత ఎంత వయసు ఇప్పుడు? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు 70 వచ్చింది. ఇప్పుడు 70 వచ్చిందా? ఎట్లుండే అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఫస్ట్ అప్పుడు ఎట్లా గాని సూరగా ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తాం కదా, ఇప్పుడు సీతంగా కాదు కదా ఈ పని పెట్టుకున్నాం. ఎట్లా రోజుకి ఎంత వస్తారు మరి నీకు? దీనికి రోజానే ఉండదు, వచ్చినా సరే రాకుండానే ఇక్కడ వస్తాం. ఏనాడు పోలేదు మేము కూలి నాలుగు ఇటుక బట్టీలు చేసుకునేది, మంచిగా పది మంది మా చేతులు చేసి పని చేపించుకునేది. అయితే ఇప్పుడు మీ కాడ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి తెలుసా నీకు? ఎలక్షన్లు అంటే ఎన్నికలు ఎన్నికలు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి తెలుసా? వచ్చిల్లా మరి ఎవరన్నా ప్రచారానికి వచ్చిల్లా ఓటేయమని మా దగ్గరికి? ఇప్పుడు మేము ఒకటే పార్టీ బిచ్చాము రాయి ఉంది కదా, తెలంగాణ బిచ్చాం, తెలంగాణ బిచ్చాము, ఇంకో బిచ్చాం కక్కయ్య, అందరం మేము అప్పటి నుంచి ఉన్నాము, అట్నే ఉన్నాం. వచ్చిల్లా ఓటేయమని వచ్చిల్లా అడిగి మరి వచ్చిల్లా? ఇదే మాకు వాళ్ళు చెప్పారు ఇక మా దాంట్లో మేమే తిరుగుతాము, వాళ్ళు వస్తారు మా దాంట్లో. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు మరి ఆయన? తెలంగాణలోనా? ఏమేమైనా ఇప్పుడు మీ ఊళ్ళో మండలం అయింది కదా, ఇప్పుడు ఇంత ముందు నుంచి ఉండేనా ఇప్పుడు ఈ మధ్యలో అయిందా? ఏంది ఈ పార్టీ మండలం? మండలం అప్పటి నుంచే, అప్పటి నుంచే సంస్థ నారాయణపురం అంటే పెద్ద పేరు వెళ్ళిందా ఇది? అవును, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇన్నేళ్ళు నీకు 70 కదా, ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్ని సార్లు ఓటేసినావు కదా, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఓటే ఓటుకు? అప్పుడు ఓటుకు అంటే పెద్ద మాటలు ఎట్లా చెప్తా తిన్నారు, దీనికి ఓటే అంటే దానికి ఓటేసారు. అప్పుడు ఇప్పుడు ఏమైనా పైసా మరిగారు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తా అంటే ఆనకేస్తారు. ఇస్తా మరి పైసలు ఇస్తాలే ఎవరన్నా? ఇచ్చేదానికి ఎవరు ఇస్తలేరు కానీ ఇస్తారు అని పేరు వెళ్తుంది కదా. వెళ్తుందా? ఎంత ఇస్తాలట అందా? ఓటుకు 10 ఇస్తారట. 10,000 ఇస్తాలట? గట్టుపాల తులం బంగారం ఇంటికి ఏ పార్టీ ఇస్తుందో ఇస్తున్నా అన్నారు. తులం ఇంత చెప్పాలా? ఇంటికి తులం ఒక ఓటుకు? ఓటండి, ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. తులం బంగారం, తులం బంగారం ఇస్తాలట. మా అమ్మతో కూడా మాట్లాడదాం, మా అమ్మ కూడా ఉన్నది. చెప్పమ్మా. ఇంకేం చెప్తా? ఆయనే ఎక్కువ చెప్తాను, నేను చెప్పలేను కదా. ఏం చెప్పలేదు. తులం ఇస్తాలని గట్టు ప్రకారం అనుకుంటుర్రు.